హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు ఏంటంటే, ఈరోజు బ్లాగ్ వచ్చి ఎయిర్పోర్ట్ అండి. అండమాన్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, మీ అందరికి తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా కట్టారు కదా ఎయిర్పోర్ట్, మేమేమంటే ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. ఉండు ఉండు, ఎయిర్పోర్ట్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు చాలా రోజుల నుండి తీయాలనుకున్నానండి వీడియో, కానీ కుదరలేదు. మా హస్బెండ్ ఏంటంటే ఈరోజు మెయిన్లైన్ వెళ్తున్నారు, కాబట్టి నాకు అలాగా వెళ్ళి చూసి వీడియో తీసే అవకాశం వచ్చింది. అందుకని వెళ్తున్నాను, నేను వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను. ఓకేనా? ఎలా ఉందో ఏంటో అనేది వీడియో మొత్తం చూడండి, ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, అండ్ లైక్ కూడా చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాను, మీకు తెలుసు కదా నాకు చిన్న పాప ఉంది. చిన్న పాపకు పెట్టుకొని కూడా ఇవన్నీ చేస్తున్నానంటే మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎలాగైనా నా వీడియో మొత్తం చూడండి, ఎలా అనిపించిందో ఏంటో చెప్పండి, సరేనా? ఇది వచ్చి మెయిన్ రోడ్డు. ఇక్కడ నుండి ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది కనిపిస్తుంది అండి, కొద్ది కొద్దిగా. చూసారు కదా, ఈగల్ షేప్లో ఉంది కదా, అదే అండి ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. చూసారు కదా, ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ ప్లేస్లో. ఇక్కడ వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నుండి అలా ముందుకు వెళ్ళాలండి కొద్దిగా. చూసారు కదా, ఇదే కనిపిస్తుంది కదా, అదేనండి ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ ఎంట్రీ ఇది. అండ్ ఇదేంటంటే డైరెక్ట్గా వెళ్ళకూడదండి, కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడ టర్నింగ్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఇలా టర్న్ అవుతుంది. డైరెక్ట్ అంటే అవ్వదు కాబట్టి ఇలా టర్నింగ్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోడ్ ఉందండి, ఇంకా ముందు ముందుకి ఎలా ఉంటుందో తెలీదు. చూసారా, అలా వచ్చి ఇలా రావాలి. మళ్ళీ ఇది లోపల ఎంట్రీ అండి. ఎంట్రీ అయిన వెంటనే ఇక్కడ టికెట్ అనేది కట్ చేస్తారు వెహికల్కి. మేము మా రిలేటివ్స్ ఒకరు ఉన్నారు మా బస్తీలో, వాళ్ళ కారులో మేము వెళ్తున్నామండి. చూసారు కదా, ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందండి. ఫస్ట్ టైం నేను కూడా చూడడం ఎయిర్పోర్ట్. చూసారా ఎంత బాగుందో కదా, నాకు చాలా నచ్చిందండి, చాలా అంటే చాలా నచ్చింది. నేను ఆ వైపు తీయడానికి ట్రై చేశానండి, కార్లో ఆ వైపు కూర్చే అన్నారు. చూసారు కదా, వచ్చేసామండి ఎయిర్పోర్ట్కి. ఇక్కడ ఎక్కడ ఆపుతారండి, ఇది ఎంట్రీ అండి. చూసారా ఎంట్రీ ఎలా ఉందో, హిందీలో రాసున్నారు వీర్ సవర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. మా ఎయిర్పోర్ట్ పేరు వచ్చి వీర్ సవర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూసారు కదా, చాలామంది వచ్చున్నారండి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే పార్కింగ్ అనేది ఉండదండి, కలి దిగి కార్ అనేది ముందుకు ఉంటుంది పార్కింగ్. ఇక్కడ లోపల ఎంట్రీ అండి, ఇక్కడ నుండి అవుతుందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైమే చూడడం. చూసారా మొత్తం అద్దాలేనండి, అద్దాలతో ఫుల్గా కింద నుండి పై వరకు అద్దాలతోనే వెయిట్ చేస్తున్నారండి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. మా హస్బెండ్ అండి, చూసారు కదా. అక్కడ వచ్చి అంటే టైమింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని చూపిస్తున్నారు. లోపల ఎంట్రీ అనేది చూసారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారండి పక్క పక్కనే.
వెళ్ళిపోయారండి మా హస్బెండ్ వాళ్ళు. నేను అక్కడ నుండి నిక్లా అంటే వెళ్తున్నాను కొద్దిగా ముందుకి. ఇవన్నీ పూల చెట్లు అన్నీ ఉన్నాయండి, అవన్నీ ఒకసారి మీకు చూపిస్తానని అలా ముందుకు వెళ్తున్నాను. చూసారు కదా ఇక్కడ ప్లేస్ అనేది కొద్దిగా ఖాళీగా ఉండడంతో మొత్తం చెట్లతో నింపేశారండి. చూసారా, చూసారు కదండి చాలా బాగుందండి ఎయిర్పోర్ట్. నాకు చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇంకా చూపిస్తాను సరేనా. అండ్ పురాణ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి వీడియోని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, దూరం నుండి ఎలా ఉంటుందో అని మీకు చూపిస్తున్నానండి. ఇది పైన అలాగా ఇచ్చున్నారు. ఇది వచ్చి పైనుండి మనం చూస్తే ఈగల్ షేప్లో ఉంటుందండి, అలా డిజైన్ చేశారు ఎయిర్పోర్ట్ అనేది. చూసారు కదా చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఆ వైపు ఈ వైపు చెట్లు అండి, మధ్యలో మనం వెళ్ళడానికి రోడ్ అనేది వేస్తున్నారు. చూసారు కదా ఎండ మాత్రం మామూలుగా లేదండి, చాలా ఎండ. చూసారా చెట్లు పైన మేఘాలు చూసారా ఎలా ఉన్నాయో, బ్లూ కలర్లో బాగుందండి చూడడానికి. ఇతని పేరేనండి వీర్ సవార్కర్ అంటారు కదా, ఇతని పేరు మీద ఎయిర్పోర్ట్ అనేది కట్టించారు. అతని స్టాచ్యూ అనేది ఇక్కడ చేస్తున్నారండి. చూసారు కదా మొత్తం చెట్లేనండి, గడ్డి ఇంకా ఫ్లవర్స్ చిన్న చిన్న చెట్లు. దగ్గర నుండి మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా గొడుగు పట్టుకొని నిలిచి ఉన్నారండి. అండ్ ఆ వైపు వచ్చి టాయిలెట్స్ అవి. చూసారు కదా మొత్తం చెట్లేనండి. ఆ వైపు ఎక్సిట్ అని రాసి ఉంటారు, అంటే ఆ వైపు నుండి వెళ్ళాలి. ఏ వైపు నుండి వస్తే ఆ వైపు నుండి వెళ్ళే రాస్తా లేదండి, మేము వచ్చే వైపు నుండి వచ్చాం కదా, ఈ సీదాగా వెళ్తే ఆ వైపు నుండి ఎక్సిట్ అవుతుందండి. చూసారు కదా వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. ఏ వెహికల్ అయినా ఇక్కడ ఎక్కువసేపు ఆపకూడదండి, పోలీసులు అందరూ ఉంటారు. ఫ్లైట్ దిగి వచ్చే రాస్తా అండి ఈ వైపు. ఆ వైపు ఏంటంటే నేను ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చి ఎంట్రీ, ఇది వచ్చి ఎగ్జిట్ అవుతారండి. చూసారు కదా రోడ్ అంతా ఇలా ఉందండి, వర్షం కూడా వచ్చింది. చూసారు అంత బాగుందండి, కింద నుండి పై వరకు కట్టున్నారండి, అందుకని మీకు. చూసారు కదా కింద వైపు కూడా నీట్గా చేస్తున్నారండి. ఇది వచ్చి లోపలదండి, లోపల వ్యూ వచ్చిదంట. ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళారు కాబట్టి నేను కొద్దిగా వీడియో తీసి పెట్టమన్నాను. చూసారు కదా కొద్దిగా వీడియో తీసి పెట్టారండి లోపల. చూసారు ఖాళీ ప్లేస్లో మొక్కలన్నీ వేస్తున్నారండి. చూసారు కదా మొత్తం నీట్గా ఉందండి, మొత్తం అంటే ఎయిర్పోర్ట్ మొత్తం ఏసీ అంట, ఏసీతో ఉంది. చూసారు కదా పెద్ద ప్లేస్ అండి, ప్లేస్ మాత్రం చాలా అంటే ఎలా ఉందంటే చూడడానికి పిల్లలు చూసారు ఎలా ఆడుకుంటున్నారు అంటే చూడడానికి అనిపిస్తుంది ఎంత పెద్ద ప్లేసా అలా అనిపిస్తుందండి చూస్తుంటే.
చూసారు కదా, ఇక్కడ బోర్డింగ్ ఏదో చేస్తారేమో అందుకని ఆ ప్లేస్లో తీసుకున్నారు. నేను బయటదండి ఇదంతా. ఇది వచ్చి పాత ఎయిర్పోర్ట్ అండి, ఇదే పాతదండి. ఈ వైపు నుండి ఏంటంటే ఎంట్రీ అవుతుంది. చూసారు కదా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ముందైతే నీట్గా ఉండేదండి, ఇప్పుడు యూస్ అవ్వట్లేదు కాబట్టి ఇలా అయిపోయింది. చూసారు కదా, ఈ వైపు నుండి ఎంట్రీ అండి, అప్పుడు బాగుండేది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇది అయిపోయిందండి, కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఎగ్జిట్ అవుతారండి. చూసారు కదా, ఆ వైపు ఎంట్రీ, ఈ వైపు ఎగ్జిట్ అవుతారండి. ఇక్కడ వచ్చి పార్కింగ్ ఏదైనా గాడీలు, కార్స్ లేకపోతే బైక్ స్కూటీస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. చూసారు కదా, వెళ్ళే రాస్తా అండి. ఫొటోస్ తీయొద్దు అన్నారు కానీ నేను వీడియో తీసానండి. చూసారు కదా, థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని రాస్తున్నారండి. అండ్ ఇవి ఈరోజుకి వీడియో ఇంతేనండి. ప్లీజ్, ఓకేనా, బాయ్ బాయ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ అండి.